హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఈరోజు మనం ఫిజిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటువంటి ఫస్ట్ క్లాస్ కాంతి ఓకే అయితే కాంతి యాక్చువల్గా ఒక శక్తి స్వరూపం ఇది స్వయం ప్రకాశ వస్తువులలో జనించి దాదాపు అన్ని దిశలల్లో ప్రయాణిస్తుంది ఈ కాంతి కిరణాలు ఎదురుగా ఉన్న వస్తువుల ఉపరితలంపై పతనమైనప్పుడు పరావర్తనం చెంది కంటిలోని రెటీనాను వన్ బై సిక్స్టీన్ సెకండ్స్ కాలం పాటు తాకినట్లయితే మనకు ఆప్టిక్ అనే నాడి ద్వారా దృష్టి జ్ఞానం కలుగుతుంది కాబట్టి కాంతిని లైట్ అని పేరుతోటి మనం ఆప్టిక్స్ అని కూడా అంటూ ఉంటాం ఓకేనా అయితే కాంతిని మనం ఫీల్ అవ్వాలంటే వన్ బై సిక్స్టీన్ సెకండ్ కాలం పాటు తాకాలి మన కంటిని ఓకేనా వన్ బై సిక్స్టీన్ సెకండ్స్ పాటు తాకాలి ఇది ఆప్టిక్ అనే నాడి ద్వారా మన దృష్టి జ్ఞానం కలుగుతుంది మనకు ఆప్టిక్ అనే నాడి ద్వారా దృష్టి జ్ఞానం కలుగుతుంది అందుకే ఆప్టిక్ అనే పదాన్ని కూడా కాంతికి రిలేటెడ్గా మనం వాడుతూ ఉంటాం నార్మల్గా ఆప్టిక్స్ అనే పదాన్ని ఆప్టికల్ ఫైబర్ ఇలాంటి వాటిలలో ఓకే అయితే మనకు కంటి యొక్క దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్తమాలజీ అంటూ ఉంటాం ఓకేనా అయితే దీనికి సంబంధించినటువంటి డాక్టర్ని ఆప్తమాలజిస్ట్ అంటాం ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఏంటి కంటి యొక్క దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ఆప్తమాలజీ ఓకే ఏంటి ఆప్తమాలజీ అంటే కంటి యొక్క దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేయు శాస్త్రం గుర్తుంచుకోండి కంటి యొక్క రాసుకోండి కంటి యొక్క దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆప్తమాలజీ కంటికి సంబంధించినటువంటి స్టడీ అండ్ నెక్స్ట్ ఆప్తమాలజిస్ట్ అనేది ఏంటి ఇందులో నుంచి వచ్చేటువంటి పదం ఆ డాక్టర్ని ఆప్తమాలజిస్ట్ అంటూ ఉంటాం కాంతిని తమలో నుంచి విడుదల చేయు ధర్మం ఆధారంగా చేసుకొని ఈ విశ్వంలోని వస్తువులను నార్మల్గా చాలా రకాలుగా విడదీస్తూ ఉంటాం అయితే స్వయం ప్రకాశకాలు అంటే మన అందరికీ తెలుసు అంటే ఏంటి తమ నుంచి కాంతిని విడుదల చేసేటువంటి పదార్థాలను స్వయం ప్రకాశకాలు అంటాం స్వయం అంటే వాతంతట అవే ప్రకాశకాలు మెరిసేవి ఓకేనా అయితే కొన్ని రకాలుగా చెప్పాలంటే సహజంగా స్వయం ప్రకాశకాలు ఉంటాయి కృత్రిమంగా స్వయం ప్రకాశకాలు ఉంటాయి ఇప్పుడు సహజంగా ఉండేటువంటి సహజ స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్గా సూర్యుడిని తీసుకోవచ్చు ఓకే సూర్యుడిని తీసుకోవచ్చు అండ్ నక్షత్రాలు మినుగురులు సూర్యుడు అంటేనే నక్షత్రం ఓకే మినుగురు పురుగులు ఇవన్నీ స్వయం ప్రకాశకాల కిందకి సహజంగా ఉండేటువంటి స్వయం ప్రకాశకాల కిందకి వస్తాయి అండ్ కృత్రిమ స్వయం ప్రకాశకాలు కూడా ఉంటాయి కృత్రిమ స్వయం ప్రకాశకాలు కూడా ఉంటాయి వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన ఇంట్లో నార్మల్గా ఉండేటువంటి ట్యూబ్ లైట్స్ ఓకే అండ్ మినుగురు ఈ కొవ్వొత్తులైనా కానివ్వండి ఇవి సహజంగా ఉండకుండా మనం తయారు చేసుకున్నవి ఓకేనా కొవ్వొత్తులు నేచర్లో లేకుండా అండ్ కాంతిని తమ ద్వారా ప్రసారం చేసే ధర్మం ఆధారంగా కూడా చాలా పదార్థాలను మనం రకరకాలుగా విడదీస్తూ ఉంటాం ఓకే అందులో నార్మల్గా చెప్పుకుంటే పారదర్శక పదార్థాలు అని ఉంటాయి అర్ధపారదర్శక పదార్థాలు అని కూడా ఉంటాయి అపారదర్శక పదార్థాలని కూడా ఉంటాయి అంటే పారదర్శక పదార్థాలు అంటే ఏంటి చూడండి పారదర్శక పదార్థాలు పారదర్శక పదార్థాలు అంటే ఏంటి ఈ పదార్థాల గుండా కాంతి కిరణాలు చొచ్చుకొని వెళ్ళగలుగుతాయి అంటే ఎగ్జాంపుల్ ఏంటి గాలి నీరు గాజు వజ్రం ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక గాజు ప్లేట్ తీసుకోండి ఇది ఒక ప్లేట్ ఇది థిక్నెస్ అనుకుందాం టీ ఈ ప్లేట్ గుండా లైట్ వేసామనుకోండి గాజుకు సంబంధించింది ఇటు నుంచి ట్రాన్స్పరెంట్ అయ్యి అటు వెళ్ళిపోతుంది లైట్ అనేది అందుకే మనకి ఇటు సైడ్ ఉన్న కూడా గోడ గోడవుతలేముంది ఇది గ్లాస్ వాల్ అయితే మనం చూ చూడగలుగుతుంటాం అందుకే ఈ పదార్థాలను పారదర్శక పదార్థాలని అంటూ ఉంటాం ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అర్ధ లేదా పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే దీని మీద కాంతి పతనమైనప్పుడు కొంత భాగం మాత్రమే తమ గుడ్డ ప్రసారం చేస్తాయి మిగిలిన భాగాన్ని ఆపేస్తూ ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ లైట్ను మనం ఇక్కడ నుంచి పంపిస్తే అవుట్పుట్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ లైట్ రాకుండా ఎంత సిక్స్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ హండ్రెడ్కి హండ్రెడ్ అవుట్పుట్ కాకుండా డిమ్గా అవుపడుతూ ఉంటాయి ఓకేనా డిమ్గా అవుపడుతూ ఉంటాయి వీటిని అర్ధ లేదా ఆఫ్ అని పాక్షిక పారదర్శక వస్తువులని అంటూ ఉంటాం ఓకే నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు అపార దీంట్లోనే ఉంది ఆ దర్శక పదార్థాలు అంటే ఏంటి క్వైట్ టోటల్లీ ఆపోజిట్ దేనికి పారదర్శక పదార్థాలకు పారదర్శక పదార్థాలు ఏమో తమకుండా ట్రాన్స్ఫర్ ఏంటి చేస్తాయి బట్ అపారదర్శక పదార్థాలు తమ గుండి అస్సలే ట్రాన్స్ఫర్ చేయవు ఓకే ఎగ్జాంపుల్ ఏంటి అపారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి గ్రహాలు మానవ శరీరం చెక్కదిమ్మ ఎక్సెట్రా ఓకే నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఈ కాంతిలో ముఖ్యమైన టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే కాంతి సిద్ధాంతాలు ఉంటాయి ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని పాయింట్స్ ఏమేమి వచ్చాయి వన్ బై సెకండ్స్ మనల్ని కంటిన్యూ తాకాలి అప్పుడే మనకు దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది కాంతి ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆప్తమాలజీ అనేది కంటికి వాటి దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేసే పాయింట్ ఇది కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ మనం ఇంకా సహజ అసహజ కృత్రిమ స్వయం ప్రకాశకాల గురించి చదువుకోవడం జరిగింది పారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాలకు డిఫరెన్స్ చదువుకోవడం జరిగింది